అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో అతి ప్రాచీనమైన దేవస్థానం సూర్య దేవాలయంలోని రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ దేవాలయంలో శ్రీ సూర్యనారాయణుడికి ఆరాధన చేసినట్లయితే స్వామి కృప వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము లభిస్తాయి. భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని గణపతి పూజ, గంగ పూజ, గోపూజ, నవగ్రహ ఆరాధన కలశస్థాపన, ప్రధాన దేవతా వాహన పూజా హోమము, దీక్షా హోమము, మృత్యుంజయ మాలమంత్ర హోమములు, మంత్రపుష్పము అష్టావధాన సేన, మహామంగళహారతి, తీర్థ ప్రసాదములు జరపబడినవి. ఉదయం 9 గంటల నుండి భక్తాదులు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి అతిపెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వారు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. భాస్కరాయ విద్మహే మహద్విదికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈరోజు శ్రీ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో స్వామివారి యొక్క, సూర్యనారాయణ స్వామి యొక్క రథసప్తమి ప్రయుక్త విశేష పూజ యజ్ఞహోమ కార్యక్రమాలు ఈరోజు నిన్న సాయంకాలం నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం స్వామివారికి మూల విగ్రహానికి మహాపంచామృతాభిషేకపూర్వంగా అరుణము, మహాశివపూర్వకంగా అష్టోత్తర, శతనామ, సహస్రనామ పూజలతో కుంకుమార్చపూర్వక కార్యక్రమాలు నేర్పినాయి. స్వామివారికి ఈరోజు మహాగణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమము, మహాశివపూర్వకంగా అరుణ హోమము, రుద్రహోమము కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక క్షేత్రం యొక్క విశేషం ఏమిటంటే ఇది అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి గ్రామంలోటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం. ఇది చోళరాజుల కాలంలో అంటే సుమారుగా 13వ శతాబ్దం జరిగింది, ఉద్భవమైంది అని చెప్పేసి ఈ క్షేత్రం యొక్క శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ క్షేత్రంలో విశేషం ఏమి అంటే సూర్యనారాయణ స్వామి మన ప్రపంచంలో ఎక్కడైనా పోయినా కూడా సూర్యనారాయణ స్వామి పూర్వాముఖంగా అంటే తూర్పుముఖంగా ఉంటారన్నమాట. అయితే ఈ క్షేత్రంలో మాత్రం స్వామి దక్షిణాముఖంగా ఉన్నారు. దక్షిణాముఖంగా ఉండడానికి కారణం ఏమి అంటే స్వామివారికి దక్షిణాముఖంగా ఉండేవాడు యమదేవుడు అనమాట. దక్షిణాముఖ అధిపతి వచ్చేసి యమదేవుడు, ఆయన కొడుకు ప్రీతిగా స్వామివారు దక్షిణాముఖంగా ప్రతిష్టాపకులైనారు. చాలా పురాతనమైన గ్రామం మన గ్రామము. ఇది అనంతపురం జిల్లా భూదేవ గ్రామంలో ఉన్నది. తర్వాత ఈ సూర్య దేవాలయము 13వ శతాబ్దం నాటి చోడరాజు కాలంలో కట్టించారని ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడ సప్తమికి చాలా ముస్తాబుగా వేడుకలు జరుగుతున్నాయి. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అన్నదస్సులు కూడా ఇక్కడ చాలామంది వచ్చేసి తమ భగవంతుని పూజించి కృపా కటాక్షలు నెరవేర్తారని తెలుస్తుంది. చరిత్ర ఇంకా చాలా విశేషమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో కొండమైపోయిన కూడా బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. బుద్ధిగుచ్చులు ఉన్నట్టు కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇది చోళరాజుల కాలం నాటి 13వ శతాబ్దం చెప్పింది. తర్వాత చాలా రోజుల నుంచి ఇక్కడ దాదాపు 800 సంవత్సరాల పురాతనమైన దేవాలయం అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలామంది రథసప్తమికి చాలా బ్రహ్మాండంగా వేడుకలు జరుగుతాయి. అక్కడ రోజు అన్నదానము, ఇతర కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించిన వారు చాలా పుణ్యము నోచుకున్నవారని ఉండాలని భావిస్తారు. ఈ ప్రాంత వాసులకు సుదినం మరియు మరి ఎంతో గర్వకారణమైనటువంటిది. రాష్ట్రంలోనే అరసవెల్లి తర్వాత మరి సూర్య దేవాలయం బూదిగవిలో ఉన్నది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రానికి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. దాదాపు 700 సంవత్సరాల క్రితం చాళుక్య రాజులచే కట్టించబడినటువంటి, వారి సంస్కృతితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సూర్య దేవాలయం మరి మరి అటు శిథిలమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భక్తుడు అతను ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ మరి ఎన్ఆర్ఐగా ఉంటూ మరి ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ గావించి ఎంతో ప్రాశస్తం గావించబడినటువంటి సందర్భం. కాబట్టి ఈ ప్రతి రథ సప్తమి రోజు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా విశేషంగా వస్తూ ఉంటారు. వారందరికీ ఈ క్షేత్రంలో ఈ గ్రామ ప్రజలు కూడా ఎంతో విశేషంగా వారికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేస్తూ ఆ భగవంతుని కృపకు పాత్రలవుతూ ఉంటుంటారు.